మంచిది. ప్రభు యొక్క వల్ల దేవుని పిల్లల కొరకై దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ భోజనం, ఇది ఆత్మీయమైన భోజనం. ఇది శరీరానికి మరి ఏమాత్రం కూడా మరి నింపేది కాదు, కడుపు నింపేది కాదు. ఏదో ఇంత ఒక ముక్క తింటాం, ఆంధ్రరాష్ట్రం తాగుతాం, దానివల్ల శరీరానికి ఏమన్నా బలమా? కాదు. ఇది దేనికి బలం అంట? ఆత్మకు బలం. కాబట్టి శరీరాన్ని ఎలా పోషించుకుంటున్నామో ఆత్మీయ జీవితంలో వేరే మనం కూడా ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి, ఆత్మీయంగా స్థిరంగా ఉండాలి. అందుకనే ప్రతి ఆదివారం ప్రభు బల దగ్గరికి వచ్చి మనలను మనమే ఏం చేయాలంట? విమర్శించుకోవాలా? పరీక్షించుకోవాలా? కాబట్టి ప్రతి ఆదివారం మనకు పరీక్షలు ఉన్నాయి, కాలేజీ పిల్లలకి, స్కూలు పిల్లలకి, అప్పుడప్పుడు అడపాదడప. కానీ మనకైతే ప్రతి ఆదివారం పరీక్ష. మరి ఈ పరీక్షలో రైట్ మార్కులు ఎన్ని, వీడారా మైనస్ మార్కులు ఎన్ని? ఎప్పుడైనా నువ్వు చూసుకున్నావా? నీ పేపర్ నువ్వు చూసుకున్నావా? నీ ముఖాన్ని అర్థంలో చూసుకున్నావా? ఏమైనా మెరుగొచ్చిందా? ఏమైనా తేటగా ఉందా? అట్లాగే ఉందా? లేదు ఇంకా మసక బారుతుందా? కదా, పొద్దున్న లేచి ఎక్కడికి పోతాం? మనం అద్దం దగ్గరికి పోతాం. ఎందుకు? రాత్రి అంతా మనం ముఖం ఎట్లా ఉందో చూసుకోవటానికి. బయటికి వెళ్ళేటప్పుడు అద్దం చూసుకుంటాం. అలాగే ప్రియులారా, ఆత్మీయ జీవితంలో మనం ఎంత అభివృద్ధి చెందుతున్నామో మన ముఖం ఎక్కడ కనబడుతుందంట? అద్దం దగ్గర కనబడుతుంది. ఆత్మీయ జీవితంలో వాక్యం అనే అద్దం దగ్గరికి వస్తే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ప్రభు చెప్పేస్తారు. ఇది నాన్న ఆత్మీయంగా మనం బలవంతులుగా ఉన్నామా, బలహీనులుగా ఉన్నామా, యోగ్యులుగా ఉన్నామా, అయోగ్యులుగా ఉన్నామా, ఏదో వస్తున్నాం పోతున్నామా, మార్పు ఉన్నదా? అందుకనే మన దేవుడు ఎవరంట? మార్పు లేని దేవుడు. కానీ మనమేం కావాలా? దినదినము మార్పు చెందాల, రూపాంతరం చెందాల, ప్రభు రాకడ కొరకే సిద్ధపడాల. అప్పుడే ఒక క్రైస్తవుడు యోధుడుగా, సైనికుడుగా ప్రభు ఎదుట నిలవగలడు. కాబట్టి ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయంలో మనము ఒక మాట చదువుకున్నాం కదా, యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అంట? ఎంతమంది అంట? 70 మంది. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అంట? మరి ఏమైపోయారు? వీళ్ళందరూ 12 మందే ఉన్నారుగా. యేసు ప్రభుతో నిలిచిన వాళ్ళు ఎంతమంది? 12 మంది. మిగతా ఎంతమంది లేరు? 70 58 మంది. ఎక్కడికి వెళ్ళినట్లు? ఏమైపోయినట్లు? పిల్లారా, యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన బోధలు విని, ఆయన మాటలు విని, ఆయన చెప్పిన ఉపమానములు విని, ఆయన పెట్టే రొట్టెలు తిని చాలామంది ఆయన వెంబడించారు. కొంతకాలమైన తర్వాత చాలామంది ఏమైపోయారంట? వేరైపోయారు. ఇక కనపడలా వాళ్ళు. వాళ్ళని గురించినటువంటి ప్రస్తావనే బైబిల్లో మనకి ఎక్కడా కనపడలా. లూకా సువార్త 10వ అధ్యాయం 17 వచ్చిన మీరు గమనించండి. ఒక మాట 10:17లో ఆ 70 మంది శిష్యులు చదవండి తిరిగి వచ్చి మీ నామముల దయ్యములను వెళ్ళగొట్టాం, రోగములను బాగు చేసామని సాక్ష్యం ఇచ్చారు. వెళ్ళారు. ఈ 70 మంది ఏం చేశారంట? యేసు ప్రభు ఇద్దరిద్దరిని గ్రామాలకు పంపించాడు సువార్త చెప్పండి అని. యేసునామంలో మీరు దెయ్యాలు వెళ్ళగొట్టండి, రోగాలు బాగు చేయండి, భూతాలను వెళ్ళగొట్టండి అని ఇస్తే, ఇప్పుడు వెళ్ళారంట, గ్రామాలకు వెళ్ళారంట, దెయ్యాలు వెళ్ళగొట్టారు, భూతాలు వెళ్ళగొట్టారు, యేసునామంలో స్వస్థతలు వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమొచ్చిందంట? వెళ్ళారా, గొప్ప విజయం వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, అయ్యా మీ నామంలో ఏం కొట్టారంట? దెయ్యాలను వెళ్ళగొట్టాం, రోగాలను బాగు చేశాం. అయితే ప్రభు అన్నాడు, ఏమన్నాడంట? జీవ గ్రంథములో మీ పేరులో ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి. ఎంత గొప్ప కార్యములు చేసిన ఈ 70 మంది పిల్లలు 50 మంది ఏమైనట్లా అని. 50 మంది ఏమయ్యారంట? వేరైపోయినారు, ఎప్పటికీ కనపడదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 6:66 చూడండి. యోహాను సువార్త 6:66 చూడండి. ఒక మాట, యోహాను సువార్త 6:66లో అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎంత
ఉన్నాడు నువ్వు ఆయనను వెంబడించలేదండి. యేసుప్రభు ఒక దిన అని చెప్పాడు, నా శరీరము తినే నా రక్తము త్రాగిన వాడే నిజమైన వాడంటే వాళ్ళందరికీ డౌట్ వచ్చింది. ఇదేంటి, ఏది శరీరం తినాలంటాడు, రక్తం తినాలంటాడు, ఏది మనం కోసుకొని తినాలా, చంపేసి రక్తం తాగాల, వీళ్ళకి అర్థం కాదు ఆత్మీయ జీవితం. చాలా మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ ఆత్మీయత అర్థం కావటంలా, ఏదో వస్తున్నారు యాంత్రికంగా వెళ్ళారా. కాబట్టి ఇక్కడ 666 666 సంఖ్య ఎక్కడ ప్రారంభమైందంట, వీళ్ళ దగ్గరే ప్రారంభమైంది. ఎప్పుడో రావడం కాదు 66 ముద్ర. ఎక్కడ ప్రారంభమైందంట, శిష్యుల దగ్గరే ప్రారంభమైంది. కాబట్టి 666 ముద్ర రాబోతా ఉంది, ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు వచ్చింది, అది కనపడదు. చిన్న చిప్పు పెడతాడంట, 666 ముద్ర ఉంటేనే నువ్వు కొనాలన్నా అమ్మాలన్నా ఈ భూలోకంలో జీవించాలంటే నీకు అర్హత ఉండదు. జాగ్రత్త, ముద్ర ఏల్చుకోమాకండి. కాబట్టి దినాల్లో సాతానట మన గృహాలకు వచ్చి, అమ్మా మీరు ఎంతమంది ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, జనాభా లెక్కల కోసం అని వచ్చి మన అడ్రస్ అంతా తీసుకుంటున్నారంట. ఇవ్వమాకండి తొందరపడేవరకి. వాట్సాప్లో మెసేజ్లు వస్తా ఉన్నాయి, బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నీ చరిత్ర అంతా కనుక్కోవడానికి, నువ్వు క్రైస్తవుడవా యేసు నమ్ముకున్నావా వివరాలన్నీ కనుక్కోవడానికి వస్తా ఉన్నా. అయితే దేవుడు మనకు విజయం ఇస్తాడు, భయపడకాలి. కాబట్టి ఈ మాట విన్నప్పుడు శిష్యులందరూ ఏమైపోయారంటే 50 మంది వెనక్క తీశారు వెళ్ళారు. యువదే కాల సమలో ప్రభు పిల్లలమైనటువంటి మనము ఈ 12 మందిలో మనం ఉన్నామా లేదా 58 మందిలో ఉన్నామా? వీళ్ళు ఏం చేస్తున్నారంట, వెనక్క చూస్తా ఉన్నారు. అందుకనే 9వ అధ్యాయం లోకసువార్త 62 మీరు గమనించండి. లోకసువార్త 9:62 నాగటి మీద చేతిని పెట్టి వెనక తట్టు చూసువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఈ 58 మంది ఏం చేశారంట, వెనక చూస్తా ఉన్నారు. యేసు ప్రభుతో కలిసి ముందుకు వెళ్ళటానికి వాళ్ళు సాహసించాల. ప్రభు చెప్పిన మాటలు వాళ్ళకు కొంచెం కఠినంగా ఉన్నాయి, బాధను కలిగించాయి, నొప్పిని కలిగించాయి. అందుకని ఇప్పుడు వీళ్ళు వెనక తీశారంట. వెనక తీసి ఇక ఎన్నడనో యేసు ప్రభుతో కలుసుకోలేదంట. ఆఖరి వరకు ఈ 12 మంది ప్రభుతో కలిసి ప్రయాణం చేస్తా వచ్చారు. కాబట్టి ఉదయం ప్రభు యొక్క బలలో పాలు పొమ్ములు పొందే నీవు వెనక తీస్తున్నావా ముందుకు సాగుతున్నావా అనేది ఇక్కడ ప్రశ్న. చూడండి, ఏ సైన్యములోనైనా 2 గ్రూపులు ఉంటాయి. భారతదేశపు సైన్యము కానీ అమెరికా సైన్యము కానీ, ఒకటి ఫ్రంట్ ఎదర ఉండే సైన్యము, వెనకుండే సైన్యం కదా, 2 గ్రూపులు ఉంటాయి. ఒక సైన్యం ఎప్పుడు కూడా ఎదురుంటుంది. ఎందుకు, ఎంతటి యుద్ధమైనా ఎంతటి అపాయమైనా ఎంతటి ప్రమాదమైనా ఎదుర్కొని నిలబట్టాలనుకుంటే సోల్జర్స్ ఉంటారు. కొంతమంది వెనకాల ఉంటారు, వాళ్ళకి ప్రాణ భయం, కుటుంబ భయం, పిల్లల భయం, ఆరోగ్య భయం, చచ్చిపోతానేమో, ఏమవుతుందో. దినాల విశ్వాసంలో లేరా ఈ గుంపులు? మనలో కూడా ఎప్పుడు ఏమిటంట, 2 గ్రూపులు ఉంటాయి. ముందు నిలబడే గుంపు ఒకటి ఉంటుంది, వెనక మాన నిలబడే గుంపు ఉంటుంది. ఇప్పుడు ఏ గుంపులో నీవు ఉన్నావు, నువ్వు ఏ సైనికుడివి, ముందు ఉండే సైనికుడవా వెనక మాలు ఉండే సైనికుడవా? చూడండి, మీరు ఒకసారి పీడబ్ల్యూ గ్రౌండ్కి వెళ్ళి చూడండి, ఒకసారి ఆ పోలీసు వాళ్ళంతా పెరేడ్ గ్రౌండ్లో వాళ్ళు మార్చ్ చేస్తూ ఉంటారు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వాళ్ళ డ్రెస్సులన్నీ ఒకటే, వాళ్ళ టోపీలన్నీ ఒకటే, వాళ్ళు పెట్టుకునే బెల్ట్లన్నీ ఒకటే, వాళ్ళ బూట్లన్నీ ఒకటే, వాళ్ళ ఆకారమా కూడా చక్కగా ఉంటుంది. వాళ్ళ చేతులు చాపిన లెఫ్ట్ రైట్ కొట్టిన ఎట్లా ఉంటుందంట, ఏదైనా ఎవడైనా ముందు వేయాల్సింది వెనకాల వేసేటంటే వాడు ఏమవుతుందంట, అవుటే. అంత పక్కటి బందీగా సైన్యం ఇలా ఉంటేనే పోలీసు వ్యవస్థ కానీ సైన్యము కానీ యుద్ధానికి పనికిరాదు. ఇది నాన్న, ఏ యుద్ధంలో నీవు ఉన్నావు, ఫ్రంట్ భాగంలో ఉన్నావా వెనక భాగంలో ఉన్నావా? అది మనకి గమనం కదా. ఇలా ఫ్రంట్ భాగంలో ఉండే వాళ్ళు ఎవరంట, యోధాను యోధులు. అది ఏ సమస్య అయినా, ఏ ప్రమాదమైనా, ఏ ఇబ్బంది అయినా తట్టుకునే సైన్యంతో ఏం చేయాలంటే శత్రువుని ఓడించాలి. అదే వాళ్ళు ఏమో వాళ్ళ ఉద్దేశం.
అందుకనే దావీదు కూడా సైన్యానికి ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా ఎవరిని చేవాడంట, యోయవాబుని, ఆషాయేలుని, ఇంకా అతని దగ్గర ప్రాముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, అబ్నేరుని, వాళ్ళందరినీ ముందుంచి ఇలా యుద్ధము చేయించేవాడు. అందుకనే దావీదు ఎన్నో విజయాలు సాధించగలిగినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు రాజ్యంలో చేరడానికి మన యుద్ధము ఇలా మన పరిచర్య లేదా మన యొక్క ఇలా యాత్రా జీతము ఎలా ఉంది ఒకసారి మనం చూసుకో. ద గ్రేట్ అలెగ్జాండర్ ఉన్నాడు కదా, ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప చక్రవర్తి, ఆయనకు గ్రేట్ అనేటువంటి పేరు ఇచ్చారు. ఎందుకు తెలుసా పిల్లరా, యుద్ధంలో ముందుకు పోవటం తప్ప వెనక పోయేటువంటి ఆలోచనే లేదు అతనికి. ఒకసారంట యుద్ధానికి వెళ్తున్నారంట ప్రజలు, ఒకడంట మెల్లిగా వెనక వస్తున్నాడంట, చూశాడంట ఎవడు వీడు ఎందుకు వస్తున్నాడని పిలిచాడంట. ఏమయ్యా ఇట్లా ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? ఏమండి మొన్నే పెళ్ళయింది, నాకు భయంగా ఉంది, చచ్చిపోతానేమో, మా ఆమెను చూసుకోవాలా, మా అమ్మని చూసుకోవాలా, యుద్ధంలో పోతే నేను చచ్చిపోతే ఎట్లాగండి, అసలు నీ పేరేంటి అన్నాడంట. అప్పుడు చెప్పాడంట, నా పేరేమన్నాడంట, అలెగ్జాండర్ అన్నాడట. ఓరి నీ దొంపదిక నా పేరు పెట్టుకొని నువ్వు వెనకపోతావా, నీ పేరైనా మార్చుకో, నీ జీవితమైనా మార్చుకో అని అంటే ప్రియులారా, అప్పుడు మళ్ళా వాడు రోషంతో ముందుకు వెళ్ళాడు. ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభు పిల్లలమని చెప్పుకుంటూ నువ్వు వెనుకుంటున్నావా, ముందుంటున్నావా? ప్రాణ భయం, రోగాల భయం, సమస్యల భయం, ఆపదల భయం, అమ్మో యేసుప్రభు నమ్ముకుంటే ఏమైపోతో? ఉదయకాల సమయంలో ఏ గుంపులో నీ ఉన్నాం? కాబట్టి మనలను మనమే ఏం చేయాలంట, పరీక్షించుకోవాలా. ఇది పరీక్షా సమయం. ఆత్మీయ జీవితంలో పరీక్ష లేకపోతే పిల్లల నీ స్థితి ఏంటో నీకు తెలియదు. నువ్వు చేస్తున్న పని నువ్వు పరీక్షించుకోవాలా. పరీక్ష లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఓడిపోతావు, దిగజారిపోతావు. అందుకనే నా గట్టి మీద చేతిని ఉంచి వెనక తట్టు తిరిగేవాడు ఏమవుతాడంటే నాకు పాత్రడు కాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 10:37-38లో యేసుప్రభు ఒక మాట చెప్పినాడు. చూడండి, స్వయంగా ప్రభువే ఎబ్రి సంఘానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి చూశాడంట. ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది, ఓచుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడలా అతని యందు నా ఆత్మకి ఏముండదంట, సంతోషం ఉండదు. ఇక కాలము బహు కొంచెంగా ఉందంట, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు వెనుకకు తీస్తే అతని యందు నా ఆత్మకు, నువ్వు వెనకబోతున్నావా ముందుకు పోతున్నావా? ఉదయకాల సమయంలో ప్రభు బలలో ప్రవేశించక ముందు ఒక్క ప్రశ్న ప్రియులారా, ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం, ఎగ్జామ్ చేసుకుందాం. ఒకవేళ నువ్వు కరెక్ట్గా ఉంటే రైట్ కొట్టుకో, ఒకవేళ నువ్వు సరిగా లేకపోతే మైనస్గా ఉన్నావా? ప్రియులారా, ప్రభుతో కలు ఉదయకాల సమయంలో. కాబట్టి నువ్వు ముందుండాలా, ఆత్మీయంగా ముందుండాలా, ముందు కొనసాగాల. 2020లోకి మనం వచ్చాం. ఈరోజు రిపబ్లిక్ డే. ఎన్నో రిపబ్లిక్ డే అంట, 70 సంవత్సరాలు అయిపోయి 71 సంవత్సరం వచ్చింది మన భారతదేశానికి. ఇండియాకి ఏమొచ్చిందంట, స్వతంత్రం వచ్చింది. ఏ స్వతంత్రం వచ్చింది? ఎక్కడో అక్కడే ఉన్నారు. ఏమన్నా ఏమైనా మార్పులు వచ్చాయా, చేంజింగ్ వచ్చిందా? దరిద్రుడు దరిద్రుడుగానే ఉన్నాడు, ధనవంతుడు ధనవంతుడుగానే ఉన్నాయి, కులాలు అట్లాగే ఉన్నాయి, మతాలు అట్లాగే ఉన్నాయి. ఏమి స్వాతంత్రం వచ్చింది? పిల్లరా, దేశంలో స్వాతంత్రాన్ని ఇచ్చేవాడు ఎవరంట? ప్రభువే. అందుకనే ప్రభు నమ్మకమని మనము బైబిల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి నిజమైన స్వాతంత్రం పిల్లరా, ఒక పాపికి యేసు రక్తంలో స్వాతంత్రం ఉన్నది. అదే పౌలు అంటాడు 5:1 ఈ స్వాతంత్రమును మీరు హేతువు చేసుకునండి, యేసు ప్రభు ఇచ్చే స్వాతంత్రం కొరకు రండి, ఆయన పాపం నుండి మిమ్మల్ని విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము జ్ఞాపకం చేసుకున్నాం, నువ్వు ఏ సైనికుడివి ప్రియులారా? ఫ్రంట్ లో ఉండే సైనికుడువా, బ్యాక్ సైడ్ ఉండే సైనికుడువా? ఆది కాండము
చూడండి 18వ అధ్యాయం 19:26 చూడండి, ఆదికాండము 19:26లో మనం చూస్తే ఒక ఆమెను మనం చూస్తాం, మనం ఎరుగుదాం. చెప్పండి ఎవరు ఆమె? 18:26, అయితే లోతు భార్య అతని వెనుక నిలిచి, 19:26 తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను. కాబట్టి ఇక్కడ ప్రభు అంటారు, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను. దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి లోతును కుటుంబాన్ని విడిపించాలని ఆశపడ్డాడు. కానీ అక్కడ ఎంతమంది లేరంట? 10 మంది కూడా లేరు. కనీసం 10 మంది ఉంటే సొదొమ గొమొర్రాని కాపాడాలని దేవుని యొక్క ఉద్దేశం. సరే, లేకపోయినా కూడా లోతు కుటుంబాన్ని అబ్రహామును బట్టి దేవుడు విడిపించడానికి నిశ్చయించుకున్నాడు. దేవదూతలు వెళ్ళారు, అయ్యా సొదొమ గొమొర్ర నాశనం కాబోతా ఉంది, రండి నీ అల్లుళ్ళు నీ కూతుర్లు నీ బంధువులు ఉంటే తీసుకుంటరా అంటే, ఆఖరికి ఎంతమంది తెలియారంట? వాళ్ళిద్దరూ కూతురులు ఇద్దరే అల్లుళ్ళు కూడా ఎగతాళి చేశారంట. ఏమని, ఎలాయా బాబు ఇది నాశనం అవుతుందా, మాకు తెలుసులే అంటే. అయితే ప్రియులారా, ఇక్కడ ప్రభు చెప్పాడు మీరు కదా ఇలారీ నాయన దేవుని మందిరానికి వస్తాం, కానీ మనసు అంతా ఎక్కడ ఉంటుందంట? శరీరం ఎక్కడ ఉంటుంది? మనసు అంతా బయటికి తిరగా, లోపలికి తిరగా, పిల్లలు తెమ్మడ చూడ, పిల్లల్ని ఆడియ్యా, పిల్లల్ని ముద్దు పెట్టుకోను, అది మందిరానికి వచ్చిన తర్వాత మనం చేసేది. అందుకనే లోతు భార్య మనకు ఒక పాఠం నేర్పుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారే, ఉదయకాల సమయంలో ప్రభు ఇంటికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మనము ఇలా దేవుని మాటలు విని ఆత్మీయంగా మేలు పొందాం. కాబట్టి ఇక్కడ ఈమె జీవితం అంతా ఎంత నష్టపోయిందండి, వెనక్కి తిరిగి చూసి ఏమైపోయిందంట? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇలా తన జీవితం ఎంత నష్టపరచుకుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మనము లోకం వైపు చూడకూడదు, పరిస్థితుల వైపు చూడకూడదు. ప్రియులారా, ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణలో మనము ముందుకు కొనసాగాల, ముందుకే మనం దూసుకుపోతూ ఉండాలి. ప్రభును మనము నమ్మాలా, ప్రభును వెంబడించాల, ప్రభు కొరకే మనము జీవించాలా. అప్పుడే ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనము సమృద్ధిగా మనం అనుభవించగలమని ప్రియులారా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి పరిస్థితులు ఏమైనప్పటికీ మనము దేవుని ఘనపరచడం మన జీవితంలో నేర్చుకోవటం అది ఎంతైనా అవసరం. రెండవదిగా మీరు గమనిస్తే ఆ లోకస్వార్థ 9:62 మనం చూసాం. ఏం చూసామంట? నాగటి మీద చేతిని ఉంచి వెనక తట్టు చూసువాడు నాకు పాత్రుడు కాడు. ప్రియులారా, కాబట్టి ప్రియులారా, సువార్త యాత్రలో ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభు పిల్లలం మనం, ప్రభు మీద మనం ఆధారపడాలా. నాగలు ఏం చేస్తుందంట? పొలాన్ని దున్నుతుంది. నాగలతో ఏం చేస్తారమ్మా? పొలం దున్నుతాం, విత్తనాలు చల్లుతాం, నీరు పెడతాం. ప్రియులారా, పంట పెరుగుతుంది. ఒకటి దాంతో కోసుకొని మన కుటుంబం అంతా సంతోషంతో ఆహారం పుచ్చుకుంటాం. కాబట్టి దినాన దేవుడు నిన్ను పిలిచి ఒక పని అప్పగించాడు, నాగడి మీద చెయ్యి వేయమన్నాడు. చెయ్యి వేసి ఏమన్నా బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమన్నా ఏమాజ్ఞానాలు చేశావు? ఏమన్నా లోకంతో రాజీ పడని అన్నావు? అన్నావా? ప్రతిరోజు దేవుని మందిరానికి వస్తానన్నావు? చేసావా? ప్రమాణం చేసావా? ఇతరులతో సమాధానంగా ఉంటాను, ఎవరితో పోట్లాడినన్నావా? అన్నావా? మరోజు పోట్లాడుతున్నావుగా? ప్రియులారా, నాగటి మీద చేయి వేసాం మనం. కాబట్టి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైంది. దేవుని పని చేయటం ఎంత గొప్ప భాగ్యం. ప్రియులారా, దేవునింటిలోనికి వచ్చిన మనం ఎంత గొప్ప ధన్యులమో. వెనక తోటి చూడమాక, ఆదికాండము 9:23 చూడండి ఒక మాట. ఆదికాండము 9:23లో ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు. అప్పుడు షామును యాపెతును వస్త్రం ఒకటి తీసుకొని వెనుకకు నడిచి వెళ్ళి. కాబట్టి ఇక్కడ నోవాహు కుమారు ఇద్దరు ఉన్నారు. ఇలారా, వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ నాన్న తాగి తప్పదాగి వస్త్రాలు లేకుండా పడి ఉంటే వీళ్ళిద్దరూ చూసి ఎటు నడిచారంట? వెనక్కి నడిచారట. ఇలారా, మానవుడు ఎప్పుడు ఎదరక నడవాలా కదా, ఎదరకే నడవాలా. కాబట్టి ఆత్మీయ జీవితంలో ప్రియులారా మనం వెనక నడుస్తున్నామా,
ముందుకు నడుస్తున్నాము. అందుకనే పెద్దలు అంటారు, నీరు పళ్ళ మెరుగు నిజమో, కాబట్టి నీ నిజమేదో దేవునికి తెలుసు. కాబట్టి ప్రభు దృష్టిలో మనం ఎలా ఉండాలంట, యథార్థంగా ఉండాలి. మనం ఏ మాట మాట్లాడినా యథార్థంగా ఉండాలి, ఏది చెప్పినా సత్యముగా ఉండాలి, ఏది చేసినా సత్యముగా ఉండాలి. అప్పుడే మనము ముందుకు సాగిపోతాం. అందుకనే మోషేతో దేవుడు అన్నాడు ఎర్ర సముద్రం దగ్గర, మోషే ఎందుకు ఆగినావు, సాగిపో సాగిపో. ఈ దినాల్లో అనేకులు సాగటంలా సంకటాలు ఎక్కువైపోయాయి, సమస్యలు ఎక్కువైపోయాయి. వీళ్ళారా, అయినా కూడా నువ్వు దేవుని వైపు సాగిపో. ఒకసారంటే ఇంగ్లాండ్ దేశంలో వీళ్ళారు ఒక పాస్టర్ గారికి వేరే దేశంలో వీళ్ళారు కాన్ఫిడెన్స్ ఉందంట. ఆ మీటింగ్లో ఈయన మాట్లాడాను. ఇప్పుడు ఇంగ్లాండ్ నుండి అమెరికా వెళ్ళాలంటే వాళ్ళు ఒక మంచి కారుని, బుల్లెట్ ప్రూఫ్ కలిగిన కారు ఉందంట ఆ సేవకుడికి. బయలుదేరారంట, బయలుదేరితే బయలుదేరిపోయే సమయానికి డ్రైవర్కి జ్వరం వచ్చిందంట. ఏం చేయాల, జ్వరం వచ్చింది సడన్గా. ఆ కారుని అతను బాగా నలపగలడంట. తెల్లవారికల్లా ఆ మీటింగ్కి ఆ సేవకులు అందరినీ తీసుకువెళ్ళగలడంట. సడన్గా జ్వరం వచ్చేసింది, ఏం చేయాలి చెప్పాడు. అయ్యా నా పరిస్థితి ఏం బాగోలేదు, జ్వరం వచ్చేసింది, నేను నడపలేను, ఒకవేళ నడిపినా కూడా మీకు ప్రమాదం జరగవచ్చు, దయచేసి ఇంకెవరినైనా చూసుకోమంటే. ఎవరు వస్తారు అప్పటికప్పుడు, ఎవరు దొరుకుతారు? బుల్లెట్ ప్రూఫ్ కారు నడపాలంటే సామాన్యమైన సంగత. సరే వాళ్ళల్లోనే ఒక ఆయన ఉన్నాడంట, ఏమండి నేను కొంచెం నడుపుతాను, మీరు ఏమీ అనను అంతే నేను నడుపుతా అన్నాడంట. సరేలయ్యా ముందు మమ్మల్ని తీసుకెళ్ళేటో గట్ట అన్నాడంట. సరే అందరు ఎక్కారంట, కారు బయలుదేరిందంట. నైట్ టైం కదా, అందరూ పడుకున్నారంట. మొత్తానికి వీళ్ళు కదలటం మాత్రం వీళ్ళకి తెలుసంట. కదిలిన వెంటనే కారు వీళ్ళందరూ ఏమైపోయారంట, నిద్రపోయారు హ్యాపీగా. సరే కారు పోతా ఉంది, పోతా ఉంది, తెల్లవారిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది. కారు ఎక్కడుందంట, ఎక్కడ బయలుదేరిందో అక్కడే ఉందంట. ఓ అబ్బా ఇదేంట్రా బాబా, కాన్ఫిడెన్స్ ఉంది, మీటింగ్ ఉంది, మనం అందరం అక్కడికి పోవాలా, మనకి పెద్ద అవమానం వచ్చింది, ఏంటి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి డ్రైవర్ని అడిగారంట. ఏమయ్యా డ్రైవరు, ఏంటి అయ్యా అసలు నువ్వు ఏం డ్రైవర్ అంటే, వాడు రోలింగ్ రోలర్ డ్రైవర్ అంట. రోలింగ్ దొక్కేది చూసావా, అది ముందుకు పోతుంది 50 అడుగులు ముందుకు పోతే 50 అడుగులు ఏం రావాలంట, అది రోలింగ్ అన్నమాట. రోలింగ్ యొక్క రూల్ ఏంటంట, నువ్వు 100 అడుగులు ముందుకు పోయావనుకో, మళ్ళీ 100 అడుగులు ఏం చేయాలా, వెనక్కి దోసుకుంటూ రావాలి. ఆ డ్రైవర్ అంట, మనం ఎట్టున్నామంట ఈ డ్రైవర్లాగా ఉన్నాం. ఒకసారి ఉరుగుతాం, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎక్కడున్నామంటే ఆడే ఉందాం. పిల్లరు ఏమి లేదు, మెరుగుదల లేదు పిల్లరా, ప్రశస్తత లేదు, పరిశుద్ధత లేదు. ఎక్కడున్న వేసిన గొంగలి ఎడుందంట, ఆడే ఉంది. ప్రతి ఆదివారం అదే ఆరాధన, ప్రతి ఆదివారం అదే కీర్తన, ప్రతి ఆదివారం అదే ప్లేస్. ఏది నీలో మార్పు పిల్లరు, కాబట్టి ఉదయకాల సమయంలో పరీక్షించుకో. నువ్వు వెనక్కి వెళ్తున్నావా, నువ్వు ముందుకెళ్తున్నావా? ముందుకెళ్తే ప్రియులారా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. మూడవదిగా మీరు గమనిస్తే సుని కుమారు చూసిన అపోస్తుల కార్యములు 23:12, అపోస్తుల కార్యములు 23:12, సుని కుమారు చూస్తాం 23, అపోస్తుల కార్యములు 23:12, అపోస్తుల కార్యములు 23:12. ఉదయమైనప్పుడు యూదులు కట్టుగట్టి తన పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని. పిల్లర దినాల్లో పౌలు విస్తారమైన సేవ చేస్తున్నాడు. ఆత్మలు సమకూర్చబడుతున్నాయి, సంఘాలు ఆశీర్వదించబడుతూ ఉన్నాయి, దీవించబడుతున్నాయి. యూదులలో అనేకుల్లో గొప్ప మార్పు వచ్చింది, సంఘములో గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అయితే కొంతమంది యూదులు పౌలను ఏం చేయాలనుకుంటున్నారంట, చంపాలనుకుంటున్నారు. అందుకని ఇక్కడ 12 మనం చదువుకున్న ఉదయమైనప్పుడు యూదులు కట్టుగట్టి తాము పౌలను చంపు వరకు అన్నపానములు పుచ్చుకుందామని ఏం పెట్టుకున్నారంట, ఒట్టు పెట్టుకున్నారు. ఇలారా కొంతమంది ఉంటారు ముందు మాట్లాడరు వెనకాల మాట్లాడతారు. ఏం మాట్లాడతారంట, వెనకమాల. జాగ్రత్త ప్రియులారే, ఉదయకాల సమయంలో క్రైస్తవ జీవితము యథార్థమైనది, నమ్మకమైనది. పౌల దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడలేకపోయినారు కానీ
పౌలు పట్టుబడి ఒక చోట ఉంటే వీళ్ళు రహస్యంగా వెళ్ళారంట. కొంతమంది వెళ్ళి ఏమయ్యా పౌలును కాదు మాకు అప్పగించకపోతే వాడిని చంపకపోతే మేము యూదులం కాదు అని ఏం చేశారంట, ఒట్టు పెట్టుకున్నారట. వెనక విమర్శలు నీ ఆత్మీయ జీవితంలో జాగ్రత్త, ఉదయకాల సమయంలో పరీక్షించుక. వెనక విమర్శలొద్దు ప్రియులారా, వెనక మాల విమర్శలొద్దు. యేసుప్రభువు అన్నాడు మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదాము. చాలామంది దినాల్లో ప్రియులారు వెనక మాట్లాడతారు, కంకణాలు కడతారు. రే నీకు తెలియదురా పౌలుని ఏమైనా చంపాల్సిందే, వాడు ఈ దేశాన్ని మార్చేస్తున్నాడు, ఈ ప్రజలను పోరు చేస్తున్నాడు, మనకు రావాల్సిన లాభం అంతా పోతుంది, మనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు పోతున్నాయి, వాడుంటే మనల్ని ఎవడు గుర్తించడరా. ఇలా జాగ్రత్త పడదాం ఉదయకాల సమయంలో. నువ్వు ఎనుకుంటున్నావా ముందుంటున్నావా పరీక్షించుకో ఉదయకాల సమయంలో. దేవుని వాక్యము పిల్లలు అది రెండంచులు గల వాడి అయిన ఖడ్గము, అది నీ బలహీనతలన్నిటినీ పిల్లలు ఛేదిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో పౌలు అంటా ఉన్నాడు పిల్లరా వెనక మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నీ సహోదరుని గురించి, నీ సహోదరుని గురించి వెనక మాట్లాడుతున్నావా? ఆపే, ఈ సంవత్సరం ఆపే, నిన్ను నీవు పరీక్షించుకో. నీ కంటిలోనేమో పెద్ద దూలం ఉంది, ఎదడోడి కంటిలో ఉంది, ఎంత నలుసే దానిని చూపిస్తాం ఒక్కోసారి మనం అందరం కదండి. అంత అవివేకం అండి దీనాన క్రైస్తవ లోకం. ప్రియులారా జాగ్రత్త పడకపోతే ప్రియులారా మనము ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. లోకసువార్త 19:7 మీరు గమనించండి ప్రియులారా, లోకసువార్త 19 అందరూ అది చూసి. కాబట్టి ఇక్కడ చాలామంది పాయి జక్కైన చూసి ఏమంటున్నారంట, సనుక్కుంటున్నారు. వీళ్ళరా జక్కయ్య ముందు ఎవరంటలా ఏం చేస్తున్నారంట, వెనక విమర్శించేవాళ్ళు. వీళ్ళరా వెనక మాట్లాడేవాళ్ళు, వెనక విమర్శించేవాళ్ళు. కాబట్టి ఇక్కడ జక్కయ్యను ఏం చేస్తున్నారంటే విమర్శిస్తున్నారు. 19:7 మనం చూస్తూ వచ్చాం. ఏమంటే అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుకొనరి. యేసుప్రభు పరిశుద్ధుడైతే, నీతిమంతుడైతే ఈ జక్కయ్య దగ్గరికి వెళ్తాడా? నేను పరిశుద్ధుడిని అంటున్నాడుగా, మరి ఈయన ఎందుకు వెళ్ళి ఆయనతో కలిశాడు? ఇలా మాట్లాడవద్దు, విమర్శించవద్దు. కాబట్టి మనలను మనం విమర్శించుకుంటే ఎంత ఆశీర్వాదం. అంటే ఒకప్పుడు మనం కూడా పాపములో నుండి బయటకు వచ్చాం, ఇలా మనం పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి పరిశుద్ధత వైపు మనము సాగిపోవడానికి ప్రియులారా మనము ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆత్మీయంగా మన జీవితంలో యోగ్యమైనటువంటి ప్రభు బల్ల మనకి ఎంతో ఆశీర్వాదాన్ని, దీవెనను ప్రియులారా మనకిస్తుంది. నిన్నటి దాకా పొగిడావు, నిన్నటిదాకా ప్రియులరా గొప్పవారన్నావు, ప్రియులరా మళ్ళా ఏదైనా సమస్య చేపడికి ఏమవుతున్నారంట, విమర్శిస్తున్నారు. చూడండి లోకసువార్త 18:10 కూడా మీరు గమనించండి, 5వ మీరు గమనిస్తే ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ శంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. బా ఎంత ఆరాధన చేస్తున్నాడండి, ఎట్లా లేడంట ఇలారా వెనక నిలవబడి ఆ శంకరను ఏం చేస్తున్నాడంట, విమర్శిస్తున్నాడు. నేను వారానికి 2 ఉపవాసం ఉంటున్నా, దశమ భాగాలు ఇస్తున్నా ఇలారా. కాబట్టి దినాన దేవుని ఇంటిలో ప్రియులారా ఎంతమంది దేవుని పనిచేస్తున్నాం, శంకరు వచ్చి దేవుని ఇంటిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు, పరిసయుడు వచ్చి ఏం చేస్తున్నాడంట, విమర్శిస్తున్నాడు. దేవుని ఇంటిలో పని ఉంటే ఎంతమంది పనిచేస్తున్నారు దినాన, ఎంతమంది వస్తున్నారు ఏమండి? నెహెమ్యా గోడలు కడతా ఉంటే, ఓహో నెహెమ్యా వచ్చేవా గోడలు కట్టడానికి, ఒక నక్కెక్కితే గోడ ఏమైపోద్దంట,
విమర్శించేవాళ్ళు. జాగ్రత్త ప్రియులారా, దేవుని ఇంటిలో పని జరుగుతుంటే పాలు పొంగులు పొందు. పొందామా మనం? పొందుతున్నామా? సొంత పనులకు ఇచ్చిన విలువ దేవుని పనికి ఏనాడని ఇచ్చావా మనము? రే సహోదరుడా, సహోదరి, ప్రభు ఇంటిలో పని జరుగుతుంటే విమర్శలు విడ్డూరంగా చూస్తున్నారు. జాగ్రత్త ప్రియులారా, నష్టాన్ని తెచ్చుకోవద్దు మనం. కాబట్టి నెహెమియా కాలంలో అయితే నెహెమియా చేయవలసిన పని చేశాడు. యెరూషలేము కట్టబడింది, దీవించబడింది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ యొక్క పరిసయ్యుడు ప్రియులారా వెనుకమని నిలబడి, ప్రియులారా శంకరుని ఏం చేస్తున్నాడంట, ఎగతాళి చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం వెనక చూస్తున్నామా, ముందుకు చూస్తున్నామా? కాబట్టి వెనక నిలబడమా అక్క, ముందుకురా, నిలబడి చూడమా అక్క. కొంతమందికి వాళ్ళ ఆరోగ్యం బాగుంటే చాలు, కష్టపడటానికి ఇష్టపడరు. దేవుని ఇల్లు మనందరిది, జ్ఞాపకం పెట్టుకో. నా మందిరం అన్యజనులకు ప్రార్థనా మందిరం ఇది. మనందరినీ ప్రేమించి మందిరాన్ని తీసుకుని వచ్చారు. అయ్యా వింటున్నావా, కొంతమందికి నిద్రే, వీళ్ళు దొంపాలి దగ్గ మోసుకొచ్చుకుంటున్నారా అండి? ఏం వింటావు, ఏం నేర్చుకుంటావు, ఏం మారుతుంది మన బ్రతుకు? వెళ్ళారు, జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి ఇక్కడ ఈ శంకరి దేవుని ఇంటిలో ఏం చేస్తున్నాడంట, పని చేస్తుంటే నువ్వు ఎందుకెందుకుంటున్నావు? అసలు దేవుని ఇంటిలో ఏముందో నువ్వు రావాలా? నీకు చెప్పక్కర్లేదు, కొంతమంది పేరు పెట్టి పిలవాలా, బొట్టు కాటికి పెట్టాలన్నా, అక్క పని చేస్తున్నామక్క, ఇది మన ఇల్లు. వెళ్ళారా, నీ ఇంటిలో పనులు కూడా అట్లాగే చేస్తున్నావా? జ్ఞాపకం పెట్టుకో, ఉదయకాల సమయంలో ప్రేమైనటువంటి వారలారా, ప్రభు శరీరంలో పాలు బొంబలు పొందే మనము దేవుని ఇంటిలో ఎంత ప్రయారిటీ దేవునికి ఇస్తున్నా. అలా నువ్వు చేయకపోతే వీళ్ళని నష్టపోతామని జ్ఞాపకం పెట్టు. స్త్రీల మీటింగ్లు ఉన్నాయి, ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? ఏమా అది కూడా పని? ఎందుకు రావడంలా నువ్వు, ఎందుకు రాలేకపోతున్నా? ఏదో సిక్నెస్ ఉంది, ఆరోగ్యం బాగాలేదంటే ఓకే, సో నువ్వు వారానికి ఒక రోజు వీళ్ళకి జాగ్రత్త పడు. ప్రభు పని చేయి, ప్రభు పని చేయి, దేవునింటిలో దీవెనలు పొందుతాం. చూడండి ఇంకో మాట, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మీరు గమనిస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం. ప్రియులారా జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆత్మీయ జీవితంలో దేమాయిహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను, దల్మతికి వెళ్ళిపోయినట్టు పౌలుతో పరిచర్య చేసినటువంటి దేమా లోకాన్ని ప్రేమించి ఏమైపోయాడంట, వేరైపోయాడు. ప్రభుతో ఉన్నాడు, పౌలుతో ఉన్నాడు, పరిచర్యలో ఉన్నాడు, సువార్తలో ఉన్నాడు, మందిరాలు సువార్త ప్రకటిస్తామంటే పలు ప్రాంతాలకు వెళ్ళాడు. కానీ తనలోనికి ఒక దినం ఏమొచ్చిందంట, లోకం వచ్చేసింది, లోకం వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, దేమా ఇహ లోకమును స్నేహించి నన్ను విడిచి దశలోని కాక వెళ్ళెను, క్రిస్కే గలతియాకును తీతు దల్మతియాకు వెళ్ళిపోయారు. ఇలా దేమాను గురించి ఇంకెక్కడ ప్రభు రాయడానికి ఇష్టపడ్డా. ఒక్కసారి నువ్వు ప్రభు యొక్క ఆశీర్వాదం పోగొట్టుకున్నావంటే దేవుడు నిన్ను మర్చిపోతాడు. జ్ఞాపకం పెట్టుకో, ప్రభులో బలలో పాలు పొందకుండా ఎంతకాలం నువ్వు నటన చేస్తావో ప్రభు ఒక దినాన నేను విడిచిపెడతాడంతే. రక్షించబడి బాప్తిసం తీసుకొని ప్రభు బిడ్డని చెప్పుకుంటూ ప్రభు పేరు పెట్టుకొని ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొమ్మలు పొందకుండా ఎంతకాలం తిరుగుతా? అందుకని సామెతలు 29:1 అన్నాడు, ఏమన్నాడంట, ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు జాగ్రత్త. ఇలా అన్ని రోజులు నీ అనుకుంటున్నావేమో, అన్ని దినాలు నీ అనుకుంటున్నావేమో, ప్రభు బల తేలిగ్గా ఉంది అనుకుంటున్నావేమో, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ప్రభు నీకు అందుబాటులో ఉంటే, నీకు దగ్గరగా వస్తే, ఆ బెదస్త కోనేటి దగ్గరే ఉన్నాడు కానీ వాడేం పొందలేదంట, దేవుని కృప పొందలే. ఏం ప్రయోజనం, పక్కనే ఉన్నాడు కోనేటి పక్కనే. చాలామంది ప్రియులారా అందుబాటులో ప్రభు అనుకుంటే దాన్ని సద్వినియోగం చేసుకోవట్లే.
మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని ప్రభులో అంటగడ్డబడి ప్రభు యొక్క శరీరానికి రక్తానికి నువ్వు దూరంగా ఉంటున్నావా? ప్రభు దినం వస్తుంది, ఇలా దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? విడిచిపెడతాడు, అప్పుడు ఏడుస్తావు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటా, దేమా ఇహలోకాన్ని విడిచిపెట్టి ఎన్నడూ ఇలా ఈ వైపు. సో అందుకనే దేవుడు ఆ దేమాను గురించి ఇంకా రాయించలేదు బైబిల్లో, ఇంకెక్కడ కనపడ్డ దేమ. కాబట్టి ప్రభు పిల్లలమైన మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుని పని, దేవుని పరిచర్య పిల్లలు. ఒకరోజు అయిపోయింది కాదండి, దీనికి రిటైర్మెంట్ లేదు పిల్లరా. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉద్యోగస్తులు ఉంది, కానీ ప్రభు ఇంటిలో పనిచేసేవాడికి ఏమి లేదంట. నో రిటైర్మెంట్. ఏలియా కూడా అనుకున్నాడంట ఒక దిన, అయ్యా చేసింది చాలు, ఇక నన్ను చంపేయ్, అమ్మో యజబేలు కింద నేను తట్టుకునేటట్టు లేను, అమ్మో ఆమె మాటలు ఆమె వ్యవహారం కదా చూస్తే నన్ను చంపేటట్టు ఉంది, నేను పారిపోతాను ప్రభు అంటే, ప్రభు అన్నాడు కుదరదు, లే ఈ రొట్టెలు తిని నీకు 40 రోజులు ప్రయాణం ఉంది, బయలుదేరమన్నాడు. ఎక్కడికి పంపించాడు? సారిపోద విధవరాల దగ్గరికి పంపించి అక్కడ పోషించాడు ఏలియాని. పిల్లరా, దేవుని పిల్లలకి ఏమి లేదంట, రిటైర్మెంట్ లేదు. నీ కాళ్ళు నొప్పులైనా ఒళ్ళు నొప్పులైనా మోకాళ్ళు నొప్పులైనా ప్రభు ఇంటికి నువ్వు రావాల్సిందే. ఇంట్లో కూర్చోడానికి వెళ్ళేదో పరిచర్య దేవుడు మనకిచ్చాడు. నీతో పని ఉంది దేవునికి. ఈ దినాల్లో చాలామంది సుఖాలకు మరిగారండి. ప్రభు నిన్ను నమ్మి గొప్ప రక్షణ ఇచ్చి సంగమిచ్చి సహవాసం ఇస్తే సుఖాలను కోరుకుంటున్నారు. సుఖభోగముల యందు ఆనందించేది భయంకరమైన మాట రాశాడు పౌలు అక్కడ. కాబట్టి ఉదయకాల సమయంలో పరీక్షించుకుందాం, ప్రభు పిల్లలం, ప్రభు పని చేద్దాం, మనకు చేయగలిగింది చేద్దాం. ఇలారా ఆ మహారాష్ట్రలో జింబూడి అనే ఒక ప్రాంతం ఉందంట, ఆ ప్రాంతంలో కొంతమంది క్రైస్తవుని నమ్ముకున్నారట వాళ్ళు. వాళ్ళట అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు సువార్త ప్రకటించిన కొడుకున్న వాళ్ళు చంపేస్తున్నారట. ఈ జింబూడి అనే ప్రాంతంలో కొంతమంది తెగలవారు యేసు ప్రభుని నమ్ముకొని అరణ్యాలలో వాళ్ళు అట్లా ప్రభుని కనపరుస్తున్నారు. సిటీల్లో ఉండే కొంతమంది అట, సిటీల్లో అవకాశం లేదు కాబట్టి వాళ్ళట పొద్దున్నే ఆదివారం వచ్చిందంటే పొద్దున్నే వెళ్ళారు వారు బయలుదేరి. వాళ్ళు ఎట్లా అంటే వాకింగ్కి వెళ్ళినట్లుగా వెళ్ళేవాళ్ళంట. ఒకవేళ మంచి డ్రెస్ చేసుకొని బైబిల్ తీసుకొని బ్యాగులు తీసుకొని పోతామంటే పట్టుకొని చంపేసేవాళ్ళట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాకింగ్కి వెళ్ళినట్లుగా, వాకింగ్ డ్రెస్ వేరుగా ఉంటుంది, బూట్లు సరిగా ఉండవు, వేరుగా ఉంటాయి. వాళ్ళంట ఫ్లాస్క్లో టీ పోసుకొని బిస్కెట్లు తీసుకొని పోయేవాళ్ళంట. చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళని పరీక్షించేవాళ్ళంట. ఏంటయ్యా ఎక్కడికి టీ ఎక్కడికి బిస్కెట్లు ఎక్కడికంటే, లేదండి మేము వాకింగ్కి వెళ్తాం కొంచెం అక్కడ ఛాయ్ బిస్కెట్లు తాగొస్తాం అనేవాళ్ళట. ఆదివారం నాడు ఎందుకంట ప్రియులారా, అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు అక్కడ రహస్యంగా కూడుకొని ప్రభుని ఆరాధించి వాళ్ళ రొట్టె ద్రాక్ష రసం ఏంటో తెలుసా, ఆ బిస్కెట్లే ఆ ఛాయ్, అంతకు మించి వేరే ఆప్షన్ లేదట. ఒకవేళ వీళ్ళు ద్రాక్ష రసము ప్రభు యొక్క శరీరం రొట్టె తీసుకొని వెళితే వాళ్ళని పట్టుకొని చంపేస్తారు. అందుకని వాళ్ళ రొట్టె శరీరం ఏంటంట, ఛాయ్ బిస్కెట్లే. అట్లా ప్రభుని ఆరాధించారంట. వెళ్ళారా ఎన్ని అవకాశాలు ఉన్నాయి మనకి ఇది నాన్న. ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని మన మధ్యలో ఉంచి ప్రభు మనకిచ్చిన ఈ పరిచర్యను నిర్లక్ష్యం చేస్తున్నామా, కాదనుకుంటున్నామా, వద్దనుకుంటున్నామా? జ్ఞాపకం పెట్టి కఠినమైన స్థలాలలో దేవుని కొరకు వాళ్ళు త్యాగం చేస్తున్నారు. దేవుడు మనకు అనుకూలత ఇస్తే దానిని మనం సద్వినియోగం చేసుకుండా ఇలా ఆత్మీయంగా నష్టపోవటానికి ఏనుగంట ఏం చేస్తుందంట, తొండంతో నీళ్ళు తీసుకొని ఏం చేస్తుందంట, దాని మీదే పోసుకుంటుందంట. నీ నష్టాన్ని నువ్వే పోసుకుంటున్నావు నీ నెత్తి మీద. జ్ఞాపకం పెట్టుకో, ఎవరు నిన్ను నష్టపరచడంలే, ఎవరు నిన్ను విమర్శించడంలే, నీ నష్టానికి నీవే కారకుడవు. గుర్తుపెట్టుకో, క్రీడా నువ్వు నష్టపోవద్దు, అన్ని విషయాలు నువ్వు ఆత్మీయంగా వృద్ధిల్లాలని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి చూడండి ఇంకొక మాట, ఆ యోహాన్ సువార్త 6:66 ఒక మాట మనం చూసినట్లయితే అక్కడ కూడా మనం ఒక మాట చూస్తాం. ఇందాక చదువుకున్నాం యోహాన్ సువార్త 6:66, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనో
ఇలా దేవుని మాటలు ఒక్కోసారి కొంచెం కష్టంగా ఉంటాయి పిల్లరా. కాబట్టి దేవుని మాటలు పిల్లరా నేను గుచ్చుకున్నప్పుడు ఏం చేయకూడదంట, నొచ్చుకోమాక బాధపడమాక సరి చేసుకోవడానికి సిద్ధపడ. దేవుని మాటలు గుచ్చుకుంటాయి ఎందుకో, మాంసం శరీరం మనలో ఉంది, మనలో ఏం లేదంట, రాతి హృదయం తీసేశాడు దేవుడు ఎప్పుడో, మాంస హృదయాన్ని ఇచ్చాడు. దేవుని మాటలకు ఒకసారి మళ్ళీ ఏం చేస్తాయంట, గుచ్చుకుంటాయి. గుచ్చుకున్నప్పుడు ఏం చేయకూడదు, నవ్వో నొచ్చుకోమాక నా గురించే చెప్పాడు, కావాలని చెప్పాడు, ఏం చూపించి చెప్పాడన్నా. అగేం పది పాట లేదా దేవునికి, ఒకవేళ ఏదైనా నీకోసమే అంటే సరి చేసుకో. ఇలారాయి ఉదయ కాలశ్రమలు వారు ఆశీస్సులు అంటే మరి ఎన్నడనో ఆయనను కలుసుకోలేదు ఇలారా. కాబట్టి మనము ఆ రీతిగా ఉండవద్దని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. రష్యాలో ఒకసారి క్రైస్తవులనట, క్రైస్తవులు యేసు ప్రభు నొప్పుకుంటే చంపేస్తున్నారట, ఒక గుంపును పట్టుకొచ్చారట ప్రిలరా, ఒక పెద్ద బాక్సులో ఐస్ పోసి ప్రిలరా క్రైస్ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ దాంట్లో ఒక్కొక్కరిని పడేస్తున్నారంట. పడివేసిన 2-3 నిమిషాలకే చనిపోతున్నారంట, కనపడతా ఉన్నాడు ఊపిరి ఆడకుండా చనిపోవటం చూస్తున్నారు విశ్వాసులందరూ చూస్తున్నారు కదా. మీరు యేసు ప్రభు నమ్ముకుంటే ఏమైపోతారో, ఇప్పటికైనా మీకు ఛాన్సే, మీరు వెళ్ళిపోతారా, మీరు బతికిపోతారు. లేదు మాకు యేసు కావాలంటారా, మీకు కూడా అదే గతి. ఎవరు పోవటం లేదంట, క్యూలో వస్తున్నారట, ఒక్కొక్కరిని పడేస్తున్నారంట, చచ్చిపోతున్నారంట, ఎవరు వెనక తీయటం లేదంట. ప్రియులారా ఈ లైన్ వెనకాల ఒక సైనికుడు వచ్చి నిలబడ్డాడంట. అప్పుడు కమాండర్ చేశాడు, ఎవరా ఏడు నీకేం పిచ్చబట్టిందా, వాళ్ళు ఏదో చేస్తున్నారంట, నీకేం వచ్చిందిరా అన్నాడంట ఆయన. లేదు సార్, నేను ఒక దర్శనాన్ని చూశాను, వీళ్ళు చనిపోయిన వెంటనే ఒక దేవత వస్తుంది, ఒక కిరీటం పెడుతుంది, పరలోకానికి తీసుకెళ్ళటం నేను చూశాను అయ్యగారు అన్నాడంట కమాండర్ని. అవునా, అవును సార్, అందుకనే నాకు యేసు కావాలని వాడొచ్చి నిలబడ్డాడంట, వాడెమ్మటి సైన్యమంతా వచ్చిందంట. ఎంత అద్భుతం ప్రియులారా, నువ్వు సాక్షిగా ఉంటే నిన్ను బట్టి 10 మంది వస్తారు. మన సాక్ష్యమే సాక్ష్యం ప్రియులారా, ఇది నాన్న ప్రియులారా. ఇలాంటి పరిస్థితులు మనకు లేవు కానీ ఉన్న విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం, భద్రం చేసుకుందాం ప్రియులారా. వాళ్ళు ప్రాణత్యాగం చేశారు, ఇది నాన్న మనకు అలాంటి త్యాగం కూడా అక్కర్లేదు. ప్రభు కొడుకు నిలబడు, ఫ్రంట్ సోల్జర్గా నీ ఉండు, ముందుండు, అన్నిటికీ ముందుండు. ఉపవాస ప్రార్థన అంటే ముందుండు, సంఘ ప్రార్థన అంటే ముందుండు, స్త్రీల మీటింగ్ అంటే ముందుండు, ఆరాధనకు ముందుండు. ఎంతసేపు వెనక్కి ప్రియులారు, ఎంతకాలం ప్రభు రాబోతున్నాడు జ్ఞాపకం చేసుకుందాం, పరీక్షించుకుందాం ప్రియులారా. ఈ ఉదయ కాల సమయంలో మనం ఎట్లా ఉంటున్నాం ఒకసారి పరీక్షించుకొని, కాబట్టి నాగటి మీద చేతిని ఉంచి వెనక తడ్డు చూసేవాడు నాకు లోతు భార్య వెనక చూసి ఏమైపోయిందంట, ఉప్పు స్తంభం అయిపోయింది. దేవునింటిలో పనిచేయవలసిన నీవు ఎక్కడుంటున్నావు, నాగటి మీద చేవేశావు, లోతు కుమారుల వలె వెనక నడుస్తున్నావా, లోకంతో నడుస్తున్నావా, లోకస్తులతో వ్యవహారాలు చేస్తున్నావా, రచ్చబండల మీద కూర్చుంటున్నావా. బా చాలామంది రచ్చబండల మీద కూర్చొని ఏం వ్యవహారాలండి, ఏంటి నీకు ఎంత అవసరమే వచ్చింది వాళ్ళతో, ఏదైనా ఒక మాట రెండు మాటలు అంతే. నువ్వు కలిసిపోతావు దాంట్లో. మూడవదిగా ఏం చేయకూడదంట, వెనక మాట్లాడమాక పిల్లలు, వెనక మాల మాట్లాడమాక. ఏదైనా అంటే ఓపెన్గా మాట్లాడటం నేర్చుకోవాలన్నమాట పిల్లలు, యథార్థంగా మాట్లాడండి. యథార్థవాది ఎప్పుడు విరోధంట, అందుకని ప్రభువుకి మనము రోషాన్ని కలిగిస్తామా, యథార్థంగా మాట్లాడటం మనం నేర్చుకోవాలా. యథార్థవంతుల ప్రార్థన యహోవాకు ఆనందకరం. పిల్లరా నాలుగోదిగా మనం చూస్తా వచ్చాం, వెనక విమర్శించే వాళ్ళు, వెనక మాలు ఏం చేయకూడదంట, విమర్శలొద్దు పిల్లరా. మనల్ని మనం విమర్శించుకున్నాం, అసలు మన స్థితి ఏంటి, మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, ఎదుటి వాడిని విమర్శించే ముందు మనం బాగున్నామా, స్టాండ్ బై మనం సరిగా ఉన్నామా, అది కూడా మనకు అవసరం. అందుకని పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. ఐదవదిగా వెనక నిలబడేవాళ్ళు ముందు నిలబడరు. ఎంతసేపు వెనక మాలే,
యాకోబు చేసిన ప్లానే కదా. యాకోబు కూడా మాస్టర్ ప్లాన్ వేసాడు, నేను బతకాల, నా భార్య పోయినా పర్ల, దాసీలు పోయినా పర్ల, పిల్లలు పోయినా పర్ల, గొడ్డు గోద పోయినా పర్ల, ఈ అక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేయాలంట. బా, ఏం ప్లాన్ అండి బాబు. యాకోబు అన్న నేర్పాడు చాలామందికి జాగ్రత్త, వెనక నిలబడమాక, ప్రభు ఇంటికి రా, పంజే పిల్లరా. ఆ రోజుగా మనం చూస్తాం వెనక పరిచర్య పిల్లరా, పరిచర్య జరుగుతూ ఉంటే వెనక నిలబడమాక, నాకెందుకులే అనుకోమాక, నన్ను పిలవలేదు అనుకోమాక, నాకు చెప్పలేదు అనుకోమాక. దేవుని ఇంటిలో చెప్పేది లేదు, చేసేదే. దేవుని ఇంటిలో ఏంటంట, చేయటమే. నువ్వు వచ్చి చేస్తే ఎవరొద్దంటారు? గడ్డి బీగుతుందంటే వద్దంటామా? బాత్రూములు కడుగుతుందంటే వద్దంటామా? మందిరంలో బూజు తెలుపుతుందంటే వద్దంటామా? దానికి బొట్టు కాటికి పెట్టాలా నీకు? పిల్లలు జ్ఞాపకం పెట్టుకో, ఏదైనా నీకు మందిరంలో పిల్లలు ఏదైనా పడి ఉంది అసహ్యంగా, తీసవతల పరాశీలు తొక్కుంటే ఎందుకు వెళ్తా? చాలామంది అండి దినాల్లో జాగ్రత్త ప్రియులారా. నెహేమియాను విమర్శించినా కూడా ప్రభు పని చేసుకుంటూ వెళ్ళదు. కాబట్టి మనం పరిచర్యలో ఎట్లా ఉండాలంట, ముందుగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ 58 మంది శిష్యులు ఏమైపోయారంట, వెనక తీశారు, మరలా అడ్రస్ లేరు వాళ్ళు. వీళ్ళారా జాగ్రత్త పడదాం. 12 మంది ప్రభు కొరకు త్యాగం చేశారు. యేసు ప్రభు ఈ 12 మందిని కూడా చూస్తున్నాడంట, ఏమయ్యా మీరు కూడా వెళ్ళిపోతారా? అప్పుడు పేతురు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, ప్రభా ఎక్కడికి వెళ్దాము నాయన, నిత్య జీవపు మాటలు కలిగింది. ఇలాంటి వాళ్ళు కావాలా దేవునికి వీళ్ళారా? ఎక్కడికిపోతాం ప్రభా? మరణమైనా చావైనా నీతోనే, నీతోనే మా బ్రతుకు. మేము అన్ని వదిలిపెట్టి వచ్చాం ప్రభా, అంతా ఖాళీ చేసుకున్నాం ప్రభా. యేసు ప్రభు పిలిచినప్పుడు వలలు వదిలేశారు, తల్లిదండ్రులను వదిలేశారు, భార్య పిల్లలను వదిలేశారు, ఎవరిని పట్టించుకోలేదు. ఇది నాన్న మనకి అన్నీ పట్టింపులే. ప్రభు కొరకు ఏం వదిలిపెడుతున్నావు నువ్వు? ప్రభు కొరకు ఏం త్యాగం చేస్తున్నావు? త్యాగ సహితమైన ప్రేమ ప్రభు మనకు చూపించాడు. అదే ప్రభు యొక్క శరీరము, అదే ప్రభు యొక్క రక్తం. కాబట్టి పరీక్షించుకుందాం ప్రియులారా, కాబట్టి విమర్శించుకుందాం, యోగ్యమైన రీతిగా పాలు పొందాం. దేవుడి మాటలు దీవించను గాక. రెండు మోకరించండి, కళ్ళు మూసుకోండి, అటు ఇటు తిరగవద్దు ప్రియులారా. పరీక్షించుకో, ఒకసారి పలేజం చేసుకో, ఎలా ఉన్నావు నువ్వు? అసలుకి ముందున్నావా వెనుకున్నావా ప్రియులారా? ఫ్రంట్లో ఉన్నావా బ్యాక్ సైడ్ ఉన్నావా? ఏ గుంపులో నీవు ఉన్నావు? ఏ తరగతిలో నీవు ఉన్నావు? ఎందుకు మందిరానికి వస్తున్నావు? 2020 ఇట్లా నీ జీవితంలో గొప్ప మార్పు జరగాల, చేంజ్ రావాలా, పద్ధతి మారాలా, నీ నడక మారాలా, నీ మాటలు మారాలా, నీ జీవితం మారాలా. మారకపోతే నరకానికి మనం పాత్రలు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనమే విమర్శించుకుందాం. విమర్శించుకుంటే ప్రభువా నేను బలహీనుడు, నన్ను క్షమించాయా, ఇంతకాలం ఈ 7 అనుభవాలు కంటా వెళ్ళాను, నన్ను క్షమించి మరలా నూతన పరచు. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభు దినంలో నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఈ మాటల ద్వారా నన్ను సరిచేయని యోగ్యమైన రీతిగా ప్రియులారా మనం పరీక్షించుకుని ప్రార్థనలో ఉండవు. అటు ఇటు చూడమాక, అసలు కళ్ళు తెరవద్దు నవ్వు. ఇలా రాలేదుగా మనం ప్రభుని, ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నాం.